ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే అమరావతి, అమరావతి చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలో గ్రీన్ ఫీల్డ్ సిటీ క్యాపిటల్ కింద ఉంటుందండి. కాలుష్యం ఉండదు, నీటి కాలుష్యం ఉండదు, ధ్వని కాలుష్యం ఉండదు, ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్స్కి. అలాగే కాలుష్యం నెక్స్ట్ వచ్చేపాటికి హాస్పిటాలిటీ, హాస్పిటల్ సెక్టర్స్ బాగా డెవలప్ చేస్తారండి. అంటే అలాగే రీసెర్చ్ సెంటర్స్ కానీ, నాలెడ్జ్ హబ్స్ కానీ. అంటే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక రైట్ టైం అంటారు. అంతేనండి, లాంగ్ టర్మ్ కూడా కాదండి. ప్రాధాన్యత అంశాలు 9 జూనియర్ సిటీస్లో ఏది ఫస్ట్ అయితే అది అక్కడ డెవలప్ అవుతుందండి. ఓకే, ఏ సెక్టర్ ఇన్వెస్టర్స్ వస్తే ఆ సెక్టర్ డెవలప్ అవుతుంది. ఓకే, కోర్ క్యాపిటల్ అయితే మాత్రం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి. ఒకసారి అమరావతి ఇప్పుడు చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే ప్రజెంట్ ఇప్పుడు అంతా సెట్ చేస్తున్నారు, అంతా డేవండ్ నుంచి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన కొద్దికి మార్పు చెందుతూ ఉంటుందండి. రోజు డే బై డే గ్రోత్ వచ్చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు రైతు చేతిలో కూడా ఏముండదండి, రైతు చెప్పే రేటు కొనాలనేది ఇన్వెస్టర్స్కి ఏం కాదు కదా. గ్రోత్ అనేది గవర్నమెంట్ చూపిస్తుందండి, ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతూ ఉంటాయి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఒకసారిగా 1992 రేట్లు పెంచేశారు. రేట్లు పెంచేది ఏం కాదండి, ఆల్రెడీ 2019 బిఫోరే ఏ అయితే ప్రాజెక్ట్స్ ఉన్నాయో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, అయ్యే ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ రేట్ డెప్రిసియేషన్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అంటే 2014లో ఉన్న రేట్లు అమ్ముకోవాలనేది రైతుకైనా ఫిక్స్ చేసింది ఏం కాదు కదండి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో రేట్లు ఎందుకు ఉంటున్నాయి? అయితే గత ప్రభుత్వాలు డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాయి కదండి. 1992 రేట్లు పెంచేశారు, 4 నుంచి 5 రేట్లు పెంచేశారు అంటారు. అంటే అది 2019 నుంచి 2024 వరకు గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ ఇదే కంటిన్యూ చేస్తే ఈ రేట్లు ఉండేయండి. ఇప్పుడు రైతు నష్టపోతున్నాడు కదా, 2019లోనే కట్ ఆఫ్ అయిన ప్రైస్ని ఇప్పుడు అంటే ఆ ప్రైస్కి అమ్ముకోవాలనే పరిస్థితులు కల్పించకూడదు కదా. 2015-16 టైంలో ఎలా ఉండేది సార్ రైల్ భూమి అక్కడ? బాగానే ఉందండి. అసలు ఆ టైంలో కనుక అంటే గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు కనుక వేయకపోతే గవర్నమెంట్ మీద, ఆ రోజుల్లోనే వర్క్లు స్టార్ట్ చేసినట్టయితే ఇన్వెస్టర్స్ చాలామంది వచ్చేసేవాళ్ళు అండి. మౌలిక సదుపాయాలు రోడ్లు కనుక ఏర్పాటు చేసినట్టు ఆ రోజుల్లోనే ఆ భూమి అప్పుడే ఉండేది, అప్పుడే ఉండేది. గవర్నమెంట్లో కూడా చేంజ్ అయ్యే కాదు, వీళ్ళు కూడా చెప్పడం కూడా ఇది శ్మశానం, ఇది ఏడారి, ఇది ముగ్గు ప్రాంతం, ఇది పునాదులు నిలబడవు, ఇట్లాంటి ఒక కమరాజధాని ఇట్లాంటి పదాలు వాడారండి. ప్రజల్ని నమ్మించే ప్రయత్నాలు చేశారు. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్లు చేంజ్ అయినాయి, ప్రజల ఆలోచన మారింది. ఇప్పుడు మార్చుకున్నారు, తన విధానాలను మార్చుకున్నారు, చేసింది తప్పు అనేది ప్రజలు గ్రహించారు. ఈ బాపట్ల, చీరాల, పొన్నూరు అటు సైడ్ ఎలా ఉన్నాయి సార్ రేట్లు? అటు కూడా 5-6 crores. మీరు ఎక్కడ 5-5కి తగ్గట్లేదు కానీ వాస్తవంగా అనేది అంత రేట్లు లేవని చెప్పి బయట వినిపిస్తున్న మాట. ఖచ్చితంగా ఉంటుందండి. ఇది ఇప్పుడు జాతీయ రహదారుల పక్కన 5-6 కోట్లలో అసలు భూమి దొరుకుతాయా? బాపట్ల జాతీయ రహదారి పక్కనే కదా ఉంది, బాపట్ల, పొన్నూరు కానీ అంటే చిల్ రోడ్ సైడ్ భూములు మొత్తం 5 కోట్లు. లోపలికైతే లోన్ కూడా 3 కోట్ల అలా ఉంటుందండి. ఓకే, హైదరాబాదు గచ్చిబౌలి ఆ ప్రాంతంలోనే దొరుకుతుంది కదండి ఎకరం? ఇక్కడ పండని ప్రాంతం అండి, అక్కడ భూములు పండే ప్రాంతం, పేటు భూములు, అక్కడ వర్షాలకు కూడా నిలబడవు, వాటర్ స్టోరేజ్ అవ్వదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం కూడా తేలిక. ఓకే, ఎందుకంటే రేట్లు విపరీతంగా అందువల్ల ఉంటుంది రేటు. ఓకే, సో ఇప్పుడు కొనేవాడికి రైట్ టైమా, అమ్మేవాడికి రైట్ టైమా? కొనేవాళ్ళకే రైట్ టైమ్ అండి. ఇప్పుడు అమ్మేవాళ్ళకి, అమ్మేవాళ్ళకి, ఎందుకంటే ఇంకా భూమి ఇంకా రేట్ వస్తుందండి, ఇంకా వస్తుంది. ఎందుకంటే సింగపూర్ ప్రాజెక్ట్స్, జర్మనీ కానీ, జపాన్ కానీ అనౌన్స్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ కోర్ ఏరియాలో 1 లక్ అయితే రీచ్ అవ్వడం అనేది చాలా దగ్గర టైంలోనే అయిపోతుందండి. ఓకే, ఓకే, పెద్ద ప్రాజెక్టులు వస్తాయి, పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ టైఅప్స్తో ఉన్నారు వాళ్ళు. అంటే 2019లోనే టైఅప్ అది, అదే ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటున్నారు. నిన్న నారాయణ గారు కూడా మీడియా సమావేశంలో అదే చెప్పారు. మార్పులు చేర్పులు ఏముండవు, ఎందుకంటే చేయడానికి కుదరదండి. వన్స్ ఒకసారి మార్పులు చేర్పులు చేయడానికి కుదరదు. మాస్టర్ ప్లాన్ ఒకసారి అప్రూవల్ అయిన తర్వాత నేను చేయడానికి కుదరదు. ఓకే, ఇచ్చే ప్రాధాన్యత కంపెనీలకు మార్చుకుంటున్నాం కానీ మాస్టర్ ప్లాన్ అయితే చేంజ్ చేయడం కుదరదు. అదే ఇన్వెస్టర్స్, అదే క్యాపిటల్, అదే బడ్జెట్స్లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. ప్రపంచ శ్రేణి రాజధాని అంటే మార్పులు చేర్పులు ఇంకంతకన్నా ఇంక ఎక్స్ట్రీమ్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కదండి. అదే ప్రపంచ శ్రేణి రాజధాని అంటే అదే క్యాపిటల్, అదే రాజధాని. ఓకే, చూద్దాం అసలు ఏం జరుగుతుందో. ఒక 6 మంత్ పోతే కానీ ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రేట్లు ఇప్పుడు మీరు చెప్పినట్టు మరి 1992
కోటి రూపాయల భూమి మీద దాదాపు 5-6 కోట్లకి వెళ్ళిపోయింది అని మీరు అంటున్నారు. వాస్తవంగా ఇది ఇదే కొనసాగుతుందా లేకుంటే ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది భవిష్యత్తు మనకి అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే దానిలో కొంచెం కరెక్షన్ అయితే ఉంటుందండి. గవర్నమెంట్ ఇచ్చే ప్రాధాన్యత బట్టి దానికి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి ఆ ప్రాంతాలకి ఇచ్చే పెట్టుబడిదారులకి వాళ్ళు ఇచ్చే ప్రాజెక్టులను బట్టి ఉంటుందండి. ఎందుకంటే సమాంతరంగా అందరూ చెప్తారు రేట్లు, రైతులు చెప్తారు, కొనేవాళ్ళు కూడా ఆలోచించే ఆచితూచే కొంటారండి. ఇప్పుడు తీసుకోవడం తొందరపాటు నెరవేనా లేకుంటే మంచి టైం ఇప్పుడు తీసుకుంటాం అనేది ఇప్పుడు తీసుకునే వాళ్ళు పెరుగుతాయి కానీ తగ్గలేదు. పెరుగుతాయండి, ఎప్పుడు భూమికి విలువ పెరగటమేనండి, తగ్గటం అనేది ఉండదు. కానీ ఏంటంటే ప్రైమ్లో కొనుక్కోవాలి, తక్కువలో ప్రైమ్లో కొనుక్కునే వాళ్ళకి ఇప్పుడు సేఫ్ జోన్ అండి. అదే తక్కువంటే ఎక్కడ తక్కువ అంటే ఇప్పుడు మంగళగిరి ఉందండి, మంగళగిరి పక్కన ఇప్పుడు పొన్నూరు, ఇటు వచ్చేపాటికి చిల్లూరుపేట, ఇటు వచ్చేపాటికి గన్నవరం, ఇటు వచ్చేపాటికి కంగిపాడు, ఇటు వచ్చేపాటికి నందిగామ, కంచర్ల, ఇబ్రహీంపట్నం ఈ ప్రాంతాలు ఇవన్నీ మొత్తం ఫ్యూచర్లో అమరావతిలో భాగమైపోయి ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా సికింద్రాబాద్ ఇట్లా ఇవన్నీ అర్బన్ అయిపోతాయండి. అమరావతి కోర్ క్యాపిటల్కి అర్బన్ డెవలప్మెంట్ కింద వచ్చేస్తాయి, బీటైర్ సిటీస్ కింద డెవలప్ అయిపోతాయండి. ఓకే, అంటే ఏదైనా వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయగలిగి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 2.5 ఇయర్స్లో టైం ఉండతో చేసేస్తామని చెప్పారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4 ఇయర్స్ పడుతుంది అది. అలా ఉండదండి, ఇప్పుడు ఏంటంటే టైం బాగుండితేనే ప్రాజెక్ట్స్ ఇస్తుంది గవర్నమెంట్ కూడా. ఓకే, అదే పెనాల్టీస్ క్లాసెస్ అప్లై అవుతున్నాయి. వాళ్ళు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డిలే ప్రాసెస్ చేసి ఏమి లేవండి, అడ్వాన్స్డ్ మిషనరీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడుతున్నారు. ఓకే, ఆ రోజు మీకు ఇచ్చిన హామీ ఏంటండి రైతులకి ప్రభుత్వం? 5 ఇయర్స్లో డెవలప్మెంట్ చేస్తామని అన్నారండి మీ ప్లాట్స్ మీకు, లేదా ఎక్స్టెన్షన్ ఇంకొక 5 ఇయర్స్ అన్నారు, 10 ఇయర్స్లో కంప్లీట్ అయిపోద్దని అన్నారు. గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఒక 5 ఇయర్స్ లాస్ అయిందండి. ఇప్పుడు ఇంకా ఎక్స్టెన్షన్ చేసినా డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది, సమాంతరంగా ఇప్పుడు ఏది ఆగదండి. అందుకనే శిబిరాలు కూడా తీసేశారు, శిబిరాలు కూడా ముగింపు తీసేశారండి. అలాగే దానికి అమరావతి కోసం ప్రాణాలు అర్పించిన రైతు మహిళలకి స్మారక స్థూపం కూడా ఏర్పాటు చేయాలనేది ఒక గవర్నమెంట్ విధానం ద్వారా చేయాలనేది ఒక ఆలోచన ఉందండి. చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది. ఒక 6 మంత్స్ పోతే కానీ మనకు క్లారిటీ రాదు. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇప్పుడైతే చేస్తే కొంచెం కరెక్షన్ మోడ్ అయితే ఉంటుందండి, ఖచ్చితంగా స్టెబిలైజ్ అవుతుంది మార్కెట్. దాన్ని బట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా స్టెబిలైజ్ అవుతుంది. ఎందుకంటే ఎవరు ఇప్పుడు ఎంత చెప్పాలనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఎస్ కరెక్ట్, ఇప్పుడు అందుకని అందరూ ఎక్కువ హైప్ చేసే చెప్తారు మార్కెట్, కానీ తర్వాత స్టెబిలైజ్ అవుతుంది, కరెక్షన్ మోడ్ ఉంటుంది. ఇన్వెస్టర్స్ తగ్గితే, ఇన్వెస్టర్స్ డ్రాప్ అవుతున్నారంటే కొంచెం రైతులు కూడా, ల్యాండర్స్ కూడా తగ్గుతారు లేదంటే కనుక అలాగే ఉంటుంది అండి మార్కెట్. కానీ మీకు ఎలా అనిపిస్తుంది మరి, తగ్గే అవకాశం ఉంది, పెరిగే అవకాశం? అంటే నేనైతే కరెక్షన్ మోడ్ 5 ఇయర్స్ మీరు చూసారు అప్పుడే ఎలా ఉందండి, మధ్యలో 5 ఇయర్స్ ఏం చేయాలి? స్టెబిలైజ్ అవ్వాలండి మార్కెట్, అవ్వాలి, స్టెబిలైజ్ అవ్వాల్సిందే. ఏ సెక్టర్ అయినా కూడా జెట్ స్పీడ్లో వెళ్ళకూడదు, అలాగే స్లోగానే ఉండకూడదు. సమాంతరంగా అన్ని వ్యవస్థలు డెవలప్ చేస్తుంటేనే అన్ని సెక్టర్స్ మూవ్ అయితేనే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అవైలబుల్ టైం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనకు వెళ్తాం.